हाय हेलो वेलकम टू जीआर मीडिया मोत्तानिकी मनंदरं एंतो आतुरतगा एदुरु चूसिन बिग बॉस सीजन 4 ई रोजु स्टार्ट अयिंदी इक नागार्जुन इंट्रोडक्शन सूपर्ब अनि चेप्पाली सिचुएशन कु तग्गट्टु सांग्स पाडुतू నాగార్జున ఎంట్రీని అద్భుతంగా చిత్రీకరించారు మేకర్స్. ఇక నాగార్జునకి నాన్నగా నటించిన సీనియర్ నాగ్ ఎంట్రీ సూపర్బ్ అని చెప్పొచ్చు. తను బిగ్ బాస్ హౌస్ని ఇంట్రడ్యూస్ చేసిన విధానం కూడా ప్రేక్షకులకి అద్భుతం అనిపించింది. ఇక నాగార్జున ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒక్కో కంటెస్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. మొట్టమొదటగా హీరోయిన్ మోనల్ గజర్ని పరిచయం చేశారు ప్రేక్షకులకి. తను వస్తూనే ఒక అద్భుతమైన సాంగ్కి సూపర్ పర్ఫార్మెన్స్ చేసి తన ఇంట్రడక్షన్ని కంప్లీట్ చేసుకుంది. ఇక ఆ తర్వాత డైరెక్టర్ సూర్యకిరణ్ని ఇంట్రడ్యూస్ చేశారు. మూడో కంటెస్టెంట్గా బుల్లితెర ప్రేక్షకులకి ఎంతో పరిచయం ఉన్న లాస్యని పరిచయం చేశారు. లాస్య వస్తూనే తన లవ్ స్టోరీని చెప్పి ఒకేసారి తన భర్తతో 2 సార్లు పెళ్లి చేసుకున్నాను అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక ఆ తర్వాత హ్యాపీ డేస్ ఫేమ్ అభిజిత్ని పరిచయం చేశారు బిగ్ బాస్ హౌస్కి. ఇక ఆ తర్వాత 5వ కంటెస్టెంట్గా HMTV జోర్దార్ సుజాతని పరిచయం చేశారు నాగార్జున. ఇక 6వ కంటెస్టెంట్గా సోషల్ మీడియా సెన్సేషన్ మెహబూబ్ దిల్సేని పరిచయం చేశారు. ఆ తర్వాత 7వ కంటెస్టెంట్గా TV9 దేవి నాగవల్లిని పరిచయం చేశారు నాగార్జున. తన పరిచయంతో పాటే తన అద్భుతమైన సాహసోపేతాలతో పాటు తన ప్రొఫెషన్లో ఉన్న రిస్క్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది తను. 8వ కంటెస్టెంట్గా ఎందరికో సుపరిచితమైన దేత్తడి హారిక ఎంట్రీ ఇచ్చింది. ఎంట్రీతో పాటే తను ఇంట్రడక్షన్ సాంగ్ సూపర్బ్గా చేసి యూత్ని పడగొట్టేసింది అని చెప్పుకోవచ్చు. ఇక 9వ కంటెస్టెంట్గా సీరియల్ యాక్టర్ సయ్యద్ సోయల్ని పరిచయం చేశారు నాగార్జున. 10వ కంటెస్టెంట్గా అరియానా గ్లోరేని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ అమ్మాయి ఆర్జీవీని ఇంటర్వ్యూ చేసి ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది అని చెప్పుకోవచ్చు. ఇక 11వ కంటెస్టెంట్గా అమ్మ రాజశేఖర్ని పరిచయం చేశారు. ఇతను కొరియోగ్రఫర్ కమ్ డైరెక్టర్. ఇక 12వ కంటెస్టెంట్గా కరాటే కళ్యాణి గారిని ఇంట్రడ్యూస్ చేశారు నాగార్జున. ఇక తన ఇంట్రడక్షన్లోనే తన కష్ట సుఖాల్ని చెప్పి అందరినీ ఎంతో ఎమోషనల్గా టచ్ చేసింది కళ్యాణి గారు. 13వ కంటెస్టెంట్గా సింగర్ నోయల్ని పరిచయం చేశారు. సింగర్ నోయల్ వస్తూనే ఒక మంచి ర్యాప్ సాంగ్ పాడి అందరినీ ఇంప్రెస్ చేశాడు అని చెప్పుకోవచ్చు. 14వ కంటెస్టెంట్గా మోడల్ కమ్ యాక్ట్రెస్ దివిని పరిచయం చేశారు బిగ్ బాస్ హౌస్కి. ఇక 15వ కంటెస్టెంట్గా అఖిల్ సార్థక్ అనే సీరియల్ ఆర్టిస్ట్ని పరిచయం చేశారు నాగ్. ఇక బిగ్ బాస్ హౌస్కే స్పెషల్ గెస్ట్ కింద తెలంగాణ గంగవ్వని పరిచయం చేశారు. గంగవ్వ ఇంట్రడక్షన్ చాలా ఇన్స్పైరింగ్ చేసింది అని చెప్పుకోవచ్చు. ఇక మై విలేజ్ షో గంగవ్వ హౌస్లోకి ఎంటర్ అవ్వగానే మిగతా కంటెస్టెంట్స్ అందరూ తనని చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు. సో మొత్తానికి డే 1 హైలైట్స్ ఇవే అని చెప్పుకోవచ్చు. ఇక ఈరోజు కంటెస్టెంట్స్ పరిచయాలు అయిపోయినాయి కాబట్టి రేపటి నుంచి ప్రారంభమయ్యే షోలో ఇక ఎవరెవరు ఎలా ఉంటారు, ఎవరెవరు ఏం చేస్తారు అన్నది మనం చూడబోతున్నాం. సో మీకు ప్రతిరోజు అప్డేట్స్ కావాలి అనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలాగే ఆ బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి.